పార్టీ కార్యకర్తలకు, బీసీ అభిమానులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ అభిమానులకు, మా ముఖ్యంగా సోదరి మరలకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులకు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా నా శిరస్సు వంచి మీకు అందరికీ కూడా నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా కిరణ్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. 5 సంవత్సరాల కిందట ఏం జరిగింది ఈ యొక్క మండలంలో, 5 సంవత్సరాల అభివృద్ధిని చూసి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగాదంటే విధ్వంసంతో మొదలైంది. ఎప్పుడైతే విధ్వంసంతో మొదలైందో ఆ విధ్వంసం వలన జరిగినటువంటి రాష్ట్రం కుంటుపడిపోయింది. అనేకమైన సంక్షేమ పథకాలను కూడా నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు పెట్టి ఈరోజు తొట్లు పడుస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి ఈరోజు గొప్పగా చెప్పుకునేటువంటి ఈ యొక్క నాయకులు ఎక్కడ అభివృద్ధి చేశారో మీరు ఒక్కసారి చూడాలి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి సీసీ రోడ్లు, అదేవిధంగా గ్రామాలకు జరిగినటువంటి రోడ్లు, ఈరోజు ఇక్కడ నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి కాన్స్టెన్సీకి పోవాలంటే కోయలకుండగా ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పరిపాలన గాజులు కొనేసింది. అదేవిధంగా ఇంతకు సోదరిమణి శబరి గారు చెప్పారు, ఎక్కడ ఉన్నాడో యొక్క ఎంపీ గారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. తనకు సంబంధించిన ఎంపీ నిధులతో ఎక్కడైనా చేశాడా? ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కానీ అతని పేరు కానీ కనిపించదు. చాలా మందికి పేరు మాత్రమే తెలుసు, కానీ వ్యక్తి ఏ విధంగా ఉంటాడో కూడా చూడకుండా శాసనసభ్యుల మధ్యన నలిగిపోతున్నటువంటి ఆ ఎంపీ ఒక్కసారి ప్రజల గురించి కూడా ఆలోచన చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు సంజామరకు నేను ఆ రోజు చేసిన అభివృద్ధి, ఈ రోజు ఈ పట్టణానికి బైపాస్ రోడ్డు ఇస్తే బైపాస్ రోడ్డును కూడా మంగళ మర్చిపెట్టే రివర్స్ టెండరింగ్ లో పేరు చెప్పి దాన్ని కూడా తీశారు. ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు బైపాస్ రోడ్డు లేక. ఆ రోజు శాంక్షన్ చేశాము, గ్రావెల్ వేసాము, ఇవన్నీ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు రోడ్డు పక్కన పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఏదైతే తెలుగు యొక్క గ్రామంలో ముఖ్యంగా ఉండేటువంటి నీటి ఎద్దరిని కూడా లేకుండా చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాము. చాలా రోజుల నుంచి కూడా ఈ గ్రామంలో లేకుంటే మనమే దాని వినియోగమే రకంగా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి ఎద్దరు లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు, ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ రోజు గొప్పగా చెప్పారు, జగనన్న కాలనీలు కాదు జగనన్న ఊర్లు అన్నారు. ఎక్కడ జగనన్న ఊర్లు ఉన్నాయి, ఎక్కడ జగనన్న కాలనీలు ఉన్నాయి? ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు? రైతులకు సబ్సిడీలు ఇవ్వడం లేదు. రైతులందరూ కూడా ఈ యొక్క సబ్సిడీ ధరలు రాకుండా గిట్టుబాటు ధర లేక ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఏది ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పగలను. మాటల ప్రభుత్వం, ఒక అసమర్థ ఎమ్మెల్యే, ఈ రోజు అసమర్థ ఎమ్మెల్యే వలన, ఒక అసమర్థ ఎంపీ వలన ఈ యొక్క మండలంలో ఎక్కడ కూడా అభివృద్ధి నిజమైంది. కేవలం వాళ్ళు చెప్పేది ఏమి చెప్పినా కానీ కూడా క్లినిక్లు చెప్తారు, సచివాలయాలు చెప్తారు, అవి తప్ప వదిలితే అవసరం లేదా? ఈరోజు గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. గ్రామాలలో ఎక్కడికి పోయినా కానీ మురుగు పారుతా ఉంది. ఆఖరికి సర్పంచ్ వ్యవస్థను సర్వనాశనం చేసి వాళ్ళ నిధులు కూడా పక్కకు పంపించడం జరిగింది. ఈరోజు మైనార్టీ సోదరులందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నా, సోదరులారా మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో మైనార్టీలకు లోన్లు ఇవ్వడం జరిగింది, రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది, శ్యామ్ సాదికి వాళ్ళకు ముబారక్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేస్మాంలకు, ఇమాంలకు, మసీదులకు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు కేవలం మేము ఎన్డీఏలో ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీ ఎన్డీఏలో చేరితే దాన్ని కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు అదే ఎన్డీఏకి సంబంధించిన ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇదే వాళ్ళ మంత్రి కూడా చెప్పడం జరిగింది, మేము కూడా బీజేపీతోనే ఉన్నాము గతంలో నుంచి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు అధికారంలోకి వస్తే, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే కేంద్ర నిధులతో మన గ్రామాలే కాదు, మన యొక్క నీటి పారుదల శాఖను కానీ, ఇంకా ఏదైనా గ్రామీణ వ్యవస్థను కానీ కావాలంటే కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మన యొక్క దూరపు ఆలోచనతోనే మన చంద్రబాబు నాయుడు గారు వారిని తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నారు.
అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు సోదరులందరూ కార్యకర్తలు. ఏదైతే మన గ్రామంలో ఈరోజు గ్యాస్ సిలిండర్లు కొనడానికి కూడా శక్తి లేనటువంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఈరోజు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామంటున్నాం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు మోయలేకుంటున్నాం. గతంలో ఎప్పుడు కూడా పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీలు అని చెప్పి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఎక్కడ పడుతున్నా కానీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా బనగానిపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఖాళీ అయిపోయింది, ఫ్యాను రెక్కలు ఎరిగిపోయాయి, ఫ్యాను రెగ్యులేటర్ పోయింది, ఫ్యాను రెక్కలు అయిపోయినాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఫ్యాన్ రెక్కలను ఉంచేశారు. అదే విధంగా ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి మహిళలందరూ కూడా. ఆ రోజు నిబంధనలు లేకుండా ఇస్తానన్నాడు అమ్మఒడి, ఈ రోజు నిబంధనలు పెట్టి అమ్మఒడి కూడా కేవలం ఇద్దరికి అని చెప్పి ఒక్కరికి ఇస్తా ఉన్నాడు. ఆఖరికి జగన్ మామయ్య చిన్న పిల్లల దగ్గర కూడా 2000 రూపాయలు తీసుకుంటున్నామే సిగ్గు అనిపించలేదా అని అడుగుతా ఉన్నాను. పిల్లల దగ్గర కూడా 2000 రూపాయలు కమిషన్లు తీసుకుంటా ఉన్నాడు. అదే విధంగా చాలా మందికి 5 సంవత్సరాలు పడవలసింది, కేవలం 3 సంవత్సరాలే పడింది. ఈ రోజు ఆ తెలుగుదేశం ప్రభుత్వం నాడు 2000 చెప్పి 3000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నెలవారీగా 2 సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం జరిగింది. ఇలా చెప్పకుండా పోతే వారి అవినీతికి అర్థమే లేదు. ఇక మన ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే కథలు కథలుగా చెప్పొచ్చు. ఎన్ని రోజులు చెప్పినా ఎమ్మెల్యే అవినీతి గురించి కానీ దాని గురించి కానీ చెప్పాలంటే స్థానిక నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, ఎవడు ఏది తెలుగుదేశం పార్టీ అధికార అభిమానులకు చెప్తే ఆ నాయకుడు ఎప్పుడు స్వాడు, ఆయన ఒక జీవితం అంతా అతనిదే అనుకుంటున్నాడు. రాజ్యం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నువ్వు అక్రమ కేసులు పెట్టావో ఆ నాయకుడికి హెచ్చరిస్తా ఉన్నావు. మా నాయకులకు మండలంలో పెట్టినటువంటి ప్రతి వారికి వడ్డీలు చెల్లించి వారికి కూడా అదే గతి పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యకర్తకు అన్యాయం జరిగిందో ఆ కార్యకర్తకు న్యాయం జరిగేంత వరకు నేను మీతో పోరాటం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. దయచేసి ఈ రోజు మనకు 18 ఏళ్ల వయసు మొదలుకొని 60 ఏళ్ల వయసులో ఉన్న వారికి ఇంట్లో అత్త ఉంటే అత్త కోడలు కూతురు ముగ్గురికి కూడా 18,000 రూపాయల ప్రకారం ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికి కులాయిలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాము, ఇసుక ఫ్రీ ఇస్తాము. మొట్టమొదటి సంతకము డిఎస్సి మీద పెడతారని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు పోలవరం అడుగంటిపోయింది, రాజధాని లేని నగరం ఏం లేదు, మన పేరు చెప్పుకోవడానికే సిగ్గుపడతా ఉన్నాము. అదేవిధంగా ఇసుకను కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తా ఉన్నాము. ముఖ్యంగా మన అవ్వాతాతలకు ఒక ఈరోజు చంద్రబాబు గారు ఒక వరం ఇచ్చారు, రేపు గెలిచిన వెంటనే మనం 4,000 పింఛన్ ఇంటి వద్దకే, 4,000 పింఛన్ ఇంటి వద్దకే 4,000 ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు కలిపి కూడా ప్రతి అవ్వాతాతకు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది చంద్రబాబు గారి ఔన్నత్యమని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ మనమందరం కూడా ఈ రోజు ఉండేది దాదాపుగా 20 రోజులు మాత్రమే ఉంది. గ్రామాలకు వెళ్ళండి, ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినటువంటి నాకు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థినటువంటి శబరి గారికి, సోదరి శబరి గారికి మీరందరూ కూడా 2 ఓట్లు వేయాలని, ఖచ్చితంగా శబరమ్మకు గెలిపించుకోవాలి. నాకెంత మెజార్టీ వచ్చిందో అంతే మెజార్టీ రావాలి సోదరికి, ఎక్కడైనా సరే తగ్గేదే లేదు. మనమందరం కలిసి పనిచేసినప్పుడే నిజాయితీగా ఉంటుంది. అదేవిధంగా సంజామల మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు మనకు ఉండేటువంటి హౌకు దగ్గర నుంచి రావాల్సిన ఎస్ఆర్బిసి ద్వారా రావాల్సిన నీళ్లను కూడా పురోనిమిందులకు తీసుకెళ్తా ఉంటే ఈ అసమర్థమైనటువంటి ఎంపీ ఈ ఎమ్మెల్యే ఎక్కడ కూడా వారిని అడ్డు పెట్ట చెప్పలేదు. నీళ్లు మనవి, వనరులు మనవి, మన కళ్ళ ముందర నీళ్లు తీసుకెళ్తా ఉన్నాడు, మనకు పడిగడుపులు నడుపుతా ఉన్నాడంటే కడుపుల బాధ లేస్తా ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిగిలిన జలాలు మాత్రమే పులివెందులకు తీసుకెళ్లాలి, మాకు స్థానికంగా ఉండేటువంటి మా యొక్క నీళ్లను నిల్వ ఉంచాలి. అటువంటిది ఈరోజు ఆఖరికి అవుకు రిజర్వాయర్ను ఖాళీ చేసి ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఈ అసమర్థమైన ఎమ్మెల్యేలకు, రైతు సోదరులు, భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా వర్షం ఎక్కువైనా
ఇంతసేపు నిలబడతా ఉన్నారంటే అది బీసీ మీద అభిమానం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానం. వర్షం రాదు, పిడుగులు పడినా కదలరు. కదులుతామా? ఉందామా? వానదేవుడు కూడా ఈరోజు మా ఇద్దరికి స్వాగతం చెప్తా ఉన్నాడంటే అది మీ ప్రజల ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం. చల్లని చూపుతో వానదేవుడు స్వాగతం పలికాడు, మీరందరూ కూడా పలికారు. ఖచ్చితంగా కూడా మళ్ళీ రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలు, అదే విధంగా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ అనే వారి అసమర్థత చేసినటువంటి దౌర్జన్యాలు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, వివిధ నాయకులకు, సోదరీమణులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు, పోలీస్ సిబ్బందికి కూడా శిరస్సు వచ్చి మరొక్కసారి మీ దగ్గరికి, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అదేవిధంగా ఇక్కడ మైనార్టీ సోదరులు కూడా ఏదైనా మా యొక్క ఇక్కడ తగినట్టు ఒక సాధికారిని కూడా అడగడం జరుగుతూ ఉంది, పైన అప్పీల్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ సంజామల మండలం హెడ్ క్వార్టర్లో సాధికారికి నేను చేసిన మాట ఏదైనా, అదేవిధంగా ఏదైతే శ్మశానానికి సంబంధించినది కానీ ఇంకా ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కూడా వారికి అందుకే కూడా వారి సౌలభ్యం కోసం కూడా మనం పైన పనులు చేస్తామని చెప్పి చెప్తూ ఇక్కడికి వచ్చినట్టు అందరికీ కూడా మరొక్కసారి, అదేవిధంగా జనసేన నాయకులకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.